కరీంనగర్ జిల్లాలోని మంతని పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మున్సిపల్ సిబ్బంది కాంగ్రెస్ నేతలతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. అపరిశుభ్రత పరిసరాల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, పట్టణాన్ని కాలుష్యం లేకుండా సుందరంగా తయారు చేయాలని సూచించారు ఎమ్మెల్యే. కార్యక్రమ భాగంలో ఈరోజు ప్రతిరోజు చూస్తూ ఉంటామా, ఎక్కడైనా కానీ ఎక్కడైతే మురికి ప్రాంతం ఎక్కువ ఉంటుందో, నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతం ఎక్కువ ఉంటుందో, దోమలు ఎక్కువ ఉన్నాయి. ఆ దోమల ప్రభావం వల్ల మనం ఈరోజు చూస్తాను డెంగ్యూ వైరల్ టైఫాయిడ్ జ్వరాలతో అనేక మంది ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో ఒక హెల్దీ మంత్రిని ప్రయత్న భాగం రాబోయే కాలంలో కూడా ఈరోజు మొత్తం కూడా ఈరోజు ఈ మున్సిపల్ మంత్రిని మున్సిపల్ కౌన్సిల్ సంబంధించిన కమిషనర్ గారు వారి సిబ్బంది చేపట్టిన మంచి కార్యక్రమం విషయంలో మరి ఇంకా కూడా అవగాహన కల్పించే కార్యక్రమంలో ఇంకా అనేక ఇది ఓన్లీ ఎడ్యుకేట్ చేయడానికి కార్యక్రమంలో ఇంకా అనేక సూచనలు కార్యక్రమాలు చేద్దామని నేను ప్రతి ఒక్కరికి పౌరులందరికీ మీడియా ద్వారా ఇతర మిత్రులకి చిరు వ్యాపారాలు వ్యాపార సోదరులు ఇతర మిత్రులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మనం ప్లాస్టిక్ వాడుకొని అదేవిధంగా ప్రభుత్వం మరి నిబంధనల ద్వారా 51 మైక్రాన్స్ సంబంధించిన ప్లాస్టిక్నే వాడాలని ఆ విధమైన ప్రయత్నం చేయాలని వారందరినీ కోరుతూ మరి పొద్దున్నే చాలామంది కూడా మా సోదరులు వచ్చి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి వారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వారి సిబ్బంది